జిల్లా నరకూరు గ్రామంలో 3.22 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నరకూరులో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అందరికి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎంపీడీఓ గారు పంపిస్తే ఇప్పుడు వచ్చేస్తాయి. ఈ సర్టిఫికేట్ అని ధృవీకరించి పంపిస్తే 6 స్టెప్ వాలిడేషన్ లో వీళ్ళందరికి ఇప్పుడు వస్తాయి. అటువంటివి ఎన్నున్నాయో నాసిన వెంకయ్య ఒకడు చేశారు. దాని ప్రకారం కొన్ని పొరపాట్లు పడ్డాయి. ఇప్పుడు వాటికి ఎడిట్ ఆప్షన్ ఎంపీడీఓ గారు లాగిన్ కి ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వం అనుమతిస్తే ఆ రోజు వాటిని ఆమోదించి మీ అందరికి పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి పనులు ఇంకా 1000 మీటర్లు అంటే దాదాపుగా 30 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చినటువంటి నిధుల్లో సరిగ్గా వేసుకోలేకపోయినందువల్ల ఆ నిధులు ఈరోజు మురిగిపోయాయి. అంటే ఎమ్మెల్యేగా నిధులు మంజూరు చేయగలను తప్ప ఎమ్మెల్యేగా వచ్చి ఊళ్ళో రోడ్లు డ్రైన్లు పని నేను చేయలేను. కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు పనులు చేయలేకపోయినా ఇబ్బంది సచివాలయం ఒకటి, అదేవిధంగా 22 లక్షలు పెట్టి రైతు భరోసా కేంద్రం ఒకటి, 17 లక్షల 50 వేల రూపాయలకు వెల్నెస్ సెంటర్, మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా ఏఎన్ఎం ఇక్కడే ఉంటుంది, ఇక్కడే దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సైడ్ రైన్లకు సంబంధించిన దానికి చెప్పినట్టుగా 10 లక్షలు మొత్తం ఈ 16 నెలల్లో ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకి 3.22 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకవేళ అంచెలంచెలుగా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే అవకాశం ఉందో మీకు ఇబ్బందులు లేకుండా సిమెంట్ డ్రైన్లకు కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి 16 మాసాల సమయంలో సిమెంట్ రోడ్లకైతే ట్రైన్లకైతే 54 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి గ్రావెల్ రోడ్లకి 6 గ్రావెల్ రోడ్లు శ్మశానాలకు కానీ పొలాలకు వెళ్ళేదానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్కూల్కి సంబంధించి 17 లక్షల 65 వేల రూపాయలు ఈరోజు రిపేర్లు మరమ్మతులకి ఈరోజు మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా ఇవ్వాలని చాలామంది అడ్డుకున్నారు. ఏది ఏమైనా సరే పేదవాడికి సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా ఇచ్చి తీరాల్సిందేనే అనేటువంటి ఆలోచనతో పనిచేశాం. ఈ సమయానికే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు మీ చేతిలో పెట్టి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఏదో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కాగితం మీకు ఇచ్చి వెళ్ళిపోకుండా ఆ ఇళ్ల స్థలం మీ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి పేదవాడికి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి ఇస్తాము అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా మీ చేతిలో పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మనవి చేస్తున్నాను. 7 ఎకరాల 85 సెంట్లు అత్యంత ఖరీదైనటువంటి భూమి, దానిని తీసుకోవడమే కాకుండా 88 లక్షల రూపాయలతో ఆ పనులు మంజూరు చేసి ఈరోజు లేఅవుట్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో మాదిరిగా కాగితాలు మీ చేతికి ఇచ్చి స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి ఆ కాగితాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా మీకు ఇచ్చేటువంటి పట్టాలోనే మీ ఇంటి నెంబర్, మీకు కేటాయించినటువంటి ప్లాట్ నెంబర్ వేసిస్తాం. మీరు ఏ విధంగా ప్రైవేట్ లేఅవుట్కి వెళ్ళి మీ ప్లాట్ ఏదైనా చూసుకుంటారో వెంటనే వెళ్ళి మీ ప్లాట్ మీరు చూసుకుంటే దాంట్లో ఇళ్లు మంజూరు చేయిస్తాం. ఆ ఇళ్లు కట్టుకునేటువంటి అవకాశం వెసులుబాటు కూడా వెంటనే కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించి 40 లక్షల రూపాయలు మంజూరు చేశాం. పాపం పెద్ద ఆయన వెంకటరామరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించి
మీరు ఇచ్చేటువంటి 40 లక్షల రూపాయలు చాలకపోయినా కొంత నేను వేసైనా సరే దాన్ని శుభ్రంగా పద్ధతిగా ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి విధంగా నేను కట్టివ్వాలనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పి ఈరోజు దాన్ని డిజైన్ మార్చి దానికి ఉన్నటువంటి దానికన్నా కొంచెం ఎక్కువ చేసి